డెవలప్మెంట్ అన్నిటి ఎక్కడి నుంచి వస్తే ఈ కావాలో అయ్యి కావాలంటే వస్తుందా బ్రో? అన్ని రకాలుగా అన్ని విధాలుగా సన్న చిన్నకారు అందరికీ ఉపయోగపడుతుంది ప్రభుత్వం. ఇంకెంతకంటే ఇంకా డెవలప్మెంట్ ఏంటి? ఏం లేదు డెవలప్మెంట్ అంటే రోడ్లు, ఒకటి రోడ్లు పోతేనే డెవలప్మెంటా? ఇంతకంటే ఎవరు చేసేవాళ్ళు కూడా ఎవరు లేడు. మాటలు చెప్పుకోవడమే కాదు అందరికీ ఉపయోగపడింది. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో కూడా అందరినీ చిన్న సన్నకారు అన్ని పథకాలు అందజేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డే చెప్పాలంటే. ఇవన్నీ ఏదో చెబుతూ ఉంటుంటారు అంతే. అంతకంటే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిన్నగానే చేస్తున్నాడు. తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్ వచ్చినా వైసీపీయే గెలిచేది. అక్కడ పార్టీలు ఎన్ని పార్టీలు పోటీ చేసినా గెలిచేది వైసీపీనే తప్పనిసరి. దాంట్లో డెఫినెట్ 5 లక్షల వరకు మెజార్టీ, 5 లక్షల 4 లక్షల అనేది కాదు కానీ మెజార్టీ మధ్య మెజార్టీ దీనికే వస్తుంది. దాంట్లో ఎటువంటి డోకా లేదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు అది రావాలంటే చాలా కష్టం. ఇప్పుట్లో రాదు, ఇప్పుట్లో రాదు. అది అందరికీ తెలిసిన లక్ష సత్యమే. కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు. ఈ 5 సంవత్సరాలు మారిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని బీట్ చేసి పోయేది లేదు. వైసీపీని ఏది బీట్ చేయలేదు. ఇప్పుడు మాకు తెలిసిన లగ్న సత్యం అది. బీజేపీ జనసేన కూడా ఏ పొత్తులో ఉండగా కానీ ఎవరికి ఎంత వద్దునని వీళ్ళిద్దరి మధ్యలో కొట్టుకోవడం తప్ప అంతక తప్ప దీనికి వచ్చేది ఏమి ఉండదు. ఎవరు గెలవలేరు. ఎంపీటీసీ స్టే వచ్చిందని అంటే అది హైకోర్టు నిబంధనల ప్రకారం జరగాలి. అది ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టులో వేశారు. అదేం తెలుసుద్దు లేదు. వాయిదా పడ్డా మళ్ళీ వచ్చినా వైసీపీనే వస్తాయి. సీట్లు మొత్తం వైసీపీకే వస్తాయి. ఏదో కొద్ది గొప్ప అక్కడెక్కడ వచ్చే తప్ప మిత్రపక్షాలకి వైసీపీ గ్యారంటీ. దాంట్లో ఎటువంటి డోకా లేదు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, నామినేషన్లు మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటాడు. ఎవరైనా అనేది అది నోటిఫికేషన్ అంటే అది హైకోర్టు చెప్పుద్ది. అది ఒకళ్ళు చెప్పేది కాదు, మనబోటి ఓటర్స్ చెప్పేది కాదు. అది హైకోర్టు తీర్పు ఎలా ఉంటే అది జరుగుద్ది. అది డీజిల్ రేట్లు పెరిగినాయి, మోటార్ ఫీల్డ్ మేము వాళ్ళు ఉండే పరిస్థితి కనపట్టలేదు. పూర్తిగా షెడ్లకు వచ్చి పని చేపిస్తే వేలుకు వేలు అయిపోతున్నాయి. తిరిగే ట్యాక్సీలు మేము పరిస్థితి రోడ్డు మీద పరిస్థితి వచ్చేసింది. మెకానిక్ రోడ్డు మీదకి వచ్చాడు, మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఈ పరిస్థితులు ఏం చేయించుకోగలుగుతున్నాం? కిరాయిలు కడతలేదు. అవి అయ్యిందని అనుకుంటే ఆయన ఇచ్చే 10,000కి మేము 18,000 32,000 ఇన్సూరెన్సే కట్టాల్సి వస్తుంది. సంవత్సరానికి 50,000 10,000 వస్తేనే 35,000 40,000 దాకా కాగితాలు ఖర్చు కట్టాల్సి వస్తుంది. రేపు ఓన్ కారు కొనుక్కున్న రేషన్ కార్డు బంధు. అభివృద్ధి పని రోడ్లు ఎక్కడ అసలు ఎక్కడ బాగున్నాయి? సత్తుపల్లికి విశ్వపేటకి వచ్చే దారిలో అసలు బొల్లు నొప్పులు ట్యాబ్లెట్ తప్పనిసరి రెండోది ఏం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు మాదంటే విశ్వపేటలే గురు. మా ఎమ్మెల్యే గారు బాగానే చేస్తాడు పని. అది ఎంతవరకు సాలిక అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి తిరుపతిలో, ఏ పార్టీ గెలిచింది? వైఎస్ఆర్ఏ వచ్చింది. అధికారం ఉన్న పార్టీ వస్తుంది ఎక్కడ చూసినా. అది తెలుగుదేశం పరిస్థితి పరిస్థితి ఏముంది ఇప్పుడు? ఈ పరిస్థితిలో వచ్చే పరిస్థితి కనపట్ల వాళ్ళు కూడా. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. అసలు అది పరిస్థితి అడ్రస్ ఏదో మీకు తెలియదు కాదు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 లక్షల వరకు మెజారిటీ కొడతాం అంటున్నారు. 5 లక్షలు సాధ్యమే అంటారా? ముఖ్యమంత్రి సీట్లు ఎన్ని వచ్చినాయి చూసారుగా? అదే ఇప్పుడు మన ఎమ్మెల్యే సీట్లు ఎన్ని వచ్చినాయి? 130కి 8 వచ్చినాయి, 25 వచ్చినాయి. అయ్యే తట్టుకుంటూ ఇది తట్టుకుంటూ పెద్ద విశేషం ఏముంది కాలం ముందు? సంక్షేమ పథకాలు ఎలా బాగా వస్తున్నాయా? డబ్బులు వాహనం వస్తున్నాయి. ఎంత వచ్చాయి? 10,000. 2 సార్లు వేశారు కదా? 2 సార్లు వేశారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో, ఏ పార్టీ గెలుస్తారు? వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎంత వచ్చింది అనుకుంటున్నారు మెజార్టీ? 5 లక్షలు అంటున్నారు వాళ్ళు. అందాడేలేదు. వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? అలా పర్వాలేదండి. మన రోడ్లు కానీ మరి రోడ్లు కొద్దిగా ఇబ్బందిగా మరి మీరు ఆటో నడుపుతున్నారు కాబట్టి గ్యాస్ ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. తగ్గిస్తే బాగుంది కొంచెం. అదే కొద్దిగా తగ్గిస్తే పర్లేదు. పరిపాలన ఎలా ఉంది? బాగుంది. సంక్షేమ పథకాలు ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అన్నీ చాలా బాగుంది. వస్తున్నాయా డబ్బులు? మాకు అన్నీ అందుతున్నాయి. గ్రామ వాలంటరీ వ్యవస్థ ఉంది కదా, వార్డు వాలంటరీ వ్యవస్థ, ఇంటికి వస్తున్నామని ఆలోచన చేస్తున్నాం. 2 సార్లు వచ్చాయా డబ్బులు? ఆటో డబ్బులు అని కొన్ని 20,000 వచ్చాయి. 20,000 వచ్చాయి.
తిరుపతిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? జగన్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నానండి. నా ఉద్దేశం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ అంటే ఎవరు గెలిపించలేదు. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, పోటీ చేస్తున్నాయి, ఎలా ఉండిద్ది అంట? ఏముంది భయ్య, అంతా ఫ్యాన్ ఆడ ఫ్యాన్ ఊపుంది కాబట్టి ఫ్యానే గెలిచిద్ది అని నేను అనుకుంటున్నాను. అంటే 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అక్కడ అది అలా ఉందో మనకు తెలియదు సార్, మన విజయవాడ తెలియదు. ఇక్కడ అయితే మరి గ్రామ వాలంటీర్లు పనితీరు ఎలా ఉంది? ఈరోజు వస్తున్నారా అండి ఇంటి దగ్గరికి? వాళ్ళ పనితీరు బాగానే ఉంది. అవసరానికి అంటే మనం తిరగాల్సిన పని లేకుండా వాళ్ళే తిరుగుతున్నారు. ఆ వ్యవస్థ బాగుంది చక్కగా. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేలు పర్లేదు, పర్వాలేదు.